हाई फ्रेंड्स, वेलकम बैक टू टेक चंद्र यूट्यूब चैनल। सो फ्रेंड्स, वीडियो में नेनु मन रेडमी मोबाइल क्विक बॉल ऑप्शन अनेटी कदा। सो ई क्विक बॉल ऑप्शन ने एला एनेबल चेयाली, ई क्विक बॉल ऑप्शन वल्ल मन कलिगे बेनिफिट्स एंदनेदी ई वीडियो डिस्कस चेद्दाम। सो दानि कोसम ना दग्गर इक्कड ओक रेडमी मोबाइल उंदी, रेडमी मोबाइल Y3। सो अन्नी रेडमी मोबाइल्स लो कूडा मनकी क्विक बॉल ऑप्शन अनेदी उंटुंदी। सो मुंदुगा क्विक बॉल ऑप्शन नी एनेबल चेसुकोवडानिकी मी मोबाइल लोने सेट्टिंग्स ओपन चेयंडी। सेट्टिंग्स ओपन चेसिन तर्वात अंदुलो एडिशनल सेट्टिंग्स अनी ఇంకొకటి ఉండిద్ది। సో కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి। సో ఇందులో క్విక్ బాల్ అని ఒక ఆప్షన్ ఉండిద్ది। సో ఇక్కడ కనిపిస్తుంది కదా క్విక్ బాల్ అని, దీన్ని క్లిక్ చేయండి। సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు చిన్న బాల్ సైజులో ఒక ఆప్షన్ అనేది వచ్చింది। సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ టర్న్ ఆన్ క్విక్ బాల్ అని ఉంది కదా, ఇది యాక్చువల్గా ఆఫ్లో ఉంది, దీన్ని ఇప్పుడు ఆన్ చేసుకోవాలి। సో ఇలా ఆన్ చేసినట్టయితే మనకి ఇక్కడ చిన్న గిర్రలాగా వచ్చింది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే షార్ట్ కట్స్ అనేవి మనకు వస్తాయి। సో మనకు నచ్చిన 5 షార్ట్ కట్స్ అనేవి పెట్టుకోవచ్చు। సో ఇప్పుడు నేను యాక్చువల్గా నేను 5 ఏంటి ఏం పెట్టుకున్నానంటే, ఫస్ట్ ఇది మొబైల్ డేటా, అంటే మొబైల్ డేటా అని చెప్పాలంటే మనం మాటి మాటికి ఇలా స్క్రోల్ చేసి ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ అని మనం ఇట్లా ట్యాప్ చేస్తూ ఉంటాం। ఇలా క్విక్ బాల్లో సెట్ చేసుకున్నట్టయితే మీకు డైరెక్ట్ ఒక క్లిక్తోనే, జస్ట్ 2 క్లిక్స్తోనే ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు। అలాగే నేను క్యాలిక్యులేటర్ కూడా సెట్ చేసుకున్నా, మనం ఏదైనా అర్జెంట్గా ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే మనం మళ్ళీ మెనూ బార్ ఓపెన్ చేసి దాంట్లో ఒక 50 యాప్స్ వరకు ఉంటాయి, అందులో క్యాలిక్యులేటర్ వెతికి చేసేసరికి లేట్ అవుతుంది। సో ఇక్కడ మనకి క్యాలిక్యులేటర్ యాప్ కూడా ఇలా జస్ట్ ఒక క్లిక్తోనే ఓపెన్ చేయొచ్చు। క్యాలిక్యులేటర్ ఈ యాప్సే కాదు, ఇంకా మనం చాలా చాలా ఎనేబుల్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్క్రీన్ షాట్ చేయాలంటే యాక్చువల్గా మనం ఇక్కడ కిందికి ఇలా స్క్రోల్ చేసి మళ్ళీ ఇలా చేసి మళ్ళీ ఇక్కడ స్క్రీన్ షాట్ ఆప్షన్ అని ఇక్కడ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయాలి। సో ఇదంతా లాంగ్ ప్రాసెస్, మనకి రెడ్మీ మొబైల్లో అయితే జస్ట్ ఇలా అని ఇలా ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్ వచ్చేసింది చూసారా। సో మళ్ళీ ఇంకొక క్లిక్ చేస్తున్నా చూడండి, స్క్రీన్ షాట్ చేసుకోవడానికి ఇక్కడ జస్ట్ ఇలా అని ఇక్కడ సిజర్ సింబల్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే సింపుల్గా స్క్రీన్ షాట్ వచ్చేసిద్ది। ఇలా ఎన్ని కావాలంటే అన్ని స్క్రీన్ షాట్స్ చేసుకోవచ్చు, క్యాలిక్యులేటర్ కావాలంటే క్యాలిక్యులేటర్, లేదంటే మొబైల్ డేటా, ఇంకా మీరు వేరేవి కూడా కెమెరా, లేదంటే ఇంకా గ్యాలరీ, ఇట్లా చాలా చాలా యాడ్ చేసుకోవచ్చు। బట్ ఇక్కడ 5 ఫీచర్స్ వరకే యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది। అలాగే మీరు ఈ క్విక్ బాల్ ఆప్షన్ యూజ్ చేసుకొని మీరు ఏమేమి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అంటే, మీరు స్క్రీన్ పైనుంచి కిందకి స్క్రోల్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, మొబైల్ డేటా, వైఫై, ఫ్లాష్ లైట్, ఏరోప్లేన్ మోడ్, తర్వాత సైలెంట్, జనరల్ మోడ్లో మార్చుకోవడం, అలాగే D&D మోడ్, బ్లూటూత్, ఇలా మీరు ఏ ఫీచర్స్ అయితే ఎక్కువగా యూజ్ చేస్తారో వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ క్విక్ బాల్ ఫీచర్లోకి యాడ్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, మీ మొబైల్లో ఒకవేళ క్విక్ బాల్ ఆప్షన్ లేకపోతే మీరు ప్లేస్టోర్లోంచి యాప్స్ కూడా ఇన్స్టాల్ చేసుకొని క్విక్ బాల్ ఆప్షన్ని సపరేట్గా ఎనేబుల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే రెడ్మీలో అయితే మీకు ఇన్బిల్ట్గానే క్విక్ బాల్ ఆప్షన్ అనేది ఇస్తారు। సో వేరే వేరే కొన్ని కొన్ని మొబైల్స్లో ఉన్నవి, కొన్ని కొన్ని మొబైల్స్లో లేవు। ఫ్రెండ్స్, మరి మీ మొబైల్లో క్విక్ బాల్ ఆప్షన్ ఉందా లేదా అనేది వీడియో కింద కామెంట్లో రాయండి। సో ఫ్రెండ్స్, క్విక్ బాల్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడానికి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్లో రాయండి, రిప్లై ఇస్తాను। అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, టెక్ చంద్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।